అలా డల్గా ఉండరు సాయి చాలా క్లియర్ గా చెప్పాను వర్కౌట్ కాదు అని అయినా వినకుండా వెళ్ళావు పాస్ట్ ఇస్ పాస్ట్ వదిలేసేయ్ కొంచెం కూల్ గా ఆలోచించు బి ప్రాక్టికల్ ఫర్ ఎగ్జాంపుల్ నాకిద్దరు అమ్మాయిలు చిన్న అమ్మాయి అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అందరికీ ఇలాంటి భావాలు ఉంటాయి కానీ ఒప్పుకోరు అయితే ఇప్పుడు నీకు ఒప్పుకోవాల్సిన సమయం వచ్చింది ఓపెన్ చేయి ఒక్కడివే కూర్చో కళ్ళు మూసుకో ప్రశాంతంగా ఆలోచించు నీకు నీ మనసే చెబుతుంది ఏ అమ్మాయి అంటే నీకు ఎక్కువ ఇష్టమో ఆ అమ్మాయిని కరెక్ట్ దీనికి ఇంకా వేరే సొల్యూషన్ లేదు తాగుబోతుకి వైన్ షాప్ కనిపెట్టడం రైటర్స్ కి క్యారెక్టర్స్ కనిపెట్టడం పెద్ద విచిత్రమే కాదురా సార్ మా ఓనర్ పేరు కూడా సాయే సార్ బహుశా మీరు ఎత్తుతున్నది మా ఓడి కోసం అనుకుంటా మా నాన్న పేరు కూడా సాయే అయితే ఏంటి అదిగా సార్ మా ఓడి ఈ మధ్యన బ్యాంక్కి వెళ్ళి వచ్చాడు అని చేత బ్యాంక్కి వెళ్ళి వచ్చినంత మాత్రాన మా సాయి మీ సాయి పోతాడా సరే పనవాయ్ హాయ్ మే కమ్ ఇన్ మళ్ళీ ఎందుకు వచ్చా రావాలనిపించింది ఏంటి కోపంగా ఉన్నావు కాఫీ తాగుదామా నీకు చాలా ఇష్టం కదా దా ప్రస్తుతం నేను అన్ని ఇష్టాలను హేట్ చేస్తున్నాను ఏంటి నన్ను కూడానా అరే అమ్మాయిలందరూ కోపంలో అందంగా ఉంటారంటారు కరెక్ట్ అది దా నాకు ఇష్టం లేదు నీ ఇష్టాలు ఎందుకు మారిపోతున్నాయో నాకు అర్థం కావట్లేదు నేను మాత్రం నా ఇష్టాలను వదులుకొని బతకను కోపంలో అలానే అనిపిస్తుంది కానీ నిజంగా వదులుకోగలవా వెళ్ళిపో ఇంకాసేపు ఇక్కడే ఉన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు సరే నువ్వేం చేస్తావో నాకు చూడాలనుంది నేను ఇక్కడే సోఫాలో కూర్చుంటాను చెయ్యి చూద్దాం బాగుందయ్యా ఇంతకీ ఏం చేస్తున్నావు నువ్వు ట్రావెల్స్ కంపెనీ ఉంది అంకుల్ 12 కార్లు ఉన్నాయి బ్యాడ్ హ్యాబిట్స్ ఎన్ని ఉన్నాయి అబ్బే ఏమి లేవండి మరీ హ్యాపీగా ఉంటే టూ పెగ్స్ అంటే మా అమ్మాయి పరిచయం అయ్యాక రోజు తాగేస్తున్నావా లేదంకుల్ ఏంటి చైత్ర కోపంగా ఉంది చిన్న గొడవ అంకుల్ అదేంటమ్మా నేను ఎంత పెద్ద తప్పు చేసినా మీ అమ్మ క్షమించేది నువ్వేంటి చిన్న చిన్న వాడికి సీరియస్ అయిపోతున్నావు అది క్షమించే తప్పు కాదు నాన్న ప్రేమించినప్పుడు ఎంత పెద్ద తప్పు అయినా క్షమించాలరా ఇంకో అమ్మాయిని కూడా ప్రేమిస్తే వాట్ ఏంటి నిన్ను ప్రేమిస్తూ ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడా అసలు నీకు బుద్ధుందా బాలా నువ్వు పైకెళ్ళు అలా కాఫీ షాప్కి వెళ్ళి మాట్లాడుకుందాం అంకుల్ మీరు చెప్పిన కాఫీ షాప్ ఇదేనా అదిరింది అంకుల్ బాబాయ్ రా నేను చెప్పానుగా బాబు ఓహో ఈ బాబేనా బాబు ఆ బాబు ఆ బాబే వ్యాపారాలు కదా సార్ నీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం మా వ్యాపారం బాగానే ఉంటది బాబాయ్ నువ్వు బయలుదేరు నేను చూసుకుంటా మళ్ళీ కలుద్దాం అంకుల్ పదండి సార్ పద కాఫీ తాగుతూ మాట్లాడదాం జనరల్ గా నాకు స్ట్రాంగ్ అలవాటు సార్ చా కాఫీ తాగు చైత్ర వాళ్ళ ఇంట్లో తాగిన కాఫీ టేస్ట్ ఇక్కడ ఎలానే ఉంది సార్ దాన్ని మిస్ చేసుకోను ఏంట్రా నీ కాన్ఫిడెన్స్ సార్ స్ట్రైట్గా విషయం చెప్పనా నేను చైత్రను మర్చిపోను చైత్ర కూడా నన్ను మర్చిపోలేదు వాళ్ళిద్దరూ నన్ను అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది బాబు నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అరగంటకు కాఫీ ఇవ్వాలి
నిమిషానికి ఒక కాఫీ తాగడానికైనా రెడీ సార్. నా మాటిని చేతుని మర్చిపో. నాకు తన్నే శ్రమ, నీకు తినే శ్రమ తప్పిద్ది. ఈ డిస్కషన్ అంతా ఎందుకు సార్? నేను సెల్ లోపల ఉంటాను, రండి. ఎక్స్క్యూజ్ మీ, సాయి వెంకటరమణ బెయిల్ సార్. హలో సిమ్రన్, సాయి ఓకేనా? సాయికి ఫోన్ ఇవ్వు. ఎవరు? చైత్ర. హలో హలో చైత్ర, చైత్ర, చైత్ర నువ్వు ఓకేనా? మాట్లాడు చైత్ర, చైత్ర ఓకేనా? హలో హలో వెళ్దామా? ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ మామూలుగా ఒక్క లవ్ స్టోరీ ఉన్నవాడికే కాన్ఫిడెన్స్ ఓ రేంజ్లో ఉంటుంది. నాకు రెండు లవ్ స్టోరీస్. ఇందాక అడిగారుగా ఏంట్రా నీ కాన్ఫిడెన్స్ అని, లవ్వే నా కాన్ఫిడెన్స్. అంకుల్ గురించి నువ్వేమీ నెగిటివ్గా ఫీల్ అవ్వకు. ఇప్పుడు సడన్గా ఇంటికి వెళ్ళి ఇలాంటి విషయాలు మాట్లాడితే కరెక్ట్ ఫాదర్ ఎవరైనా ఎలాగే రియాక్ట్ అవుతారు? మన లవ్ గురించి వినగానే ఫస్ట్ షాక్ అయ్యారు, తర్వాత రియాక్ట్ అయ్యారు, త్వరలోనే రిలేజ్ కూడా అవుతారు. స్టాప్ ది కార్, దిగు. దిగమంటున్నాను సిమ్రాన్. నాకేమవుద్దనని చైత్ర నీకు ఫోన్ చేసింది, నాకేమవ్వకూడదని స్టేషన్కి నువ్వు పరిగెత్తుకొచ్చావు. దీన్ని మీరిద్దరూ షేర్ చేసుకున్నారు. ఇది పాసిబుల్ అయినప్పుడు మన ముగ్గురం కలిసి లైఫ్ని షేర్ చేసుకోవడం ఇంపాసిబుల్ ఎలా అవుద్ది? రాజీవ్ ఫోన్ చేశాడమ్మా, ఈ విషయం అమ్మకు చెప్పలేదు. ఏమిటమ్మా ఇది? సాయి లేకుండా నేనుండలేనేమో అనిపిస్తోంది నాన్న. సడన్గా వదిలేయడానికి వాడు హ్యాబిట్ కాదు నాన్న, అడిక్షన్. అయినా ట్రై చేస్తాను, కొంచెం టైం ఇవ్వండి. నీలాంటి అమ్మాయిని మిస్ అవుతున్నాడంటే వాడు పెద్ద ఫూల్ అమ్మా. నమస్తే సార్. నమస్తే. నాకు ఒక అర్జెంట్ ఇన్ఫర్మేషన్ కావాలి సార్. నేను అర్జెంట్ ఇన్స్టాల్మెంట్ కట్టాలి. రేమింగ్ బాగుంది సార్, బట్ రిలేషన్షిప్ ఏంటి అని. ఎంప్లాయ్ అనేవాడు ప్రీపెయిడ్ మొబైల్ కనెక్షన్ లాంటి వాడు. రీఛార్జ్ చేయిందే పని జరగదు. మినిమం 1000 రూపీస్ రీఛార్జ్ చేసుకోవాలి. అర్థమైంది. ఇదిగో సార్, 1000 రూపీస్ రీఛార్జ్ చేయండి సార్. సాయి శ్రీ, సాయి శంకర్, సాయి హర్ష. ఏమైంది సార్? దొరికేశాడా? ఏమైంది సార్? టాక్ టైం అయిపోయింది అనుకుంటా. యూఆర్ ఇంటెలిజెంట్. ఇదిగో సార్. నమస్కారం సార్, నాకు సాఫ్ట్వేర్ కంపెనీ డీటెయిల్స్ కావాలి, పోస్ట్ పెయిడ్ పే చేస్తాను. కృష్ణ. ఏంటి రైటర్ గారు, ఇంకా మా సాయిగడ్ కోసం ఎదుగుతూనే ఉన్నారు? సాయిగడ్ కోసం ఎదుగుతాయి నీకు ఎందుకు? పక్కింటి వాళ్ళు లేచిపోయింది పెళ్ళం కోసం ఎదుగుతాయి నీకు ఎందుకు? నీ పని చూసుకో. మీరు దానికే పని చేస్తారు. ఇదిగో పోస్ట్ పెయిడ్, నువ్వు వెళ్ళిపో. ప్రీపెయిడ్ సంగతి చూడండి. నా మాట విను భయ్యా. ఇదిగో మా గురుగారు రెడ్ ఫ్లవరే కానీ మనసు వెన్నపోస, ఆయన మాటలేం పట్టించుకోకు. ఏదో చిన్న ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు అంతే. ఏంటి ఫ్రస్ట్రేషన్? మీరు ఎత్తుతున్న సాయి ఈ సాయి ఒక్కడేనా? వీడే అని ఎన్నిసార్లు చెప్పినా తద్దిని పెట్టినోడు తోడేళ్ళకి మీ గొడవ మీద తప్ప నా మాట ఎప్పుడైనా విన్నారా? సారీ బ్రదర్. ఇగో రైటర్స్ ఇగో, అది డైరెక్టర్ మాట వినరు, ఇంక డ్రైవర్ మాట వింటారు. ఇదిగో నువ్వు ఇక్కడే ఉండు, మా గురుగారిని పిలుచుకొస్తానా. గురుగారు ఇగో ఇక్కడే ఉండు, మా గురుగారిని పిలుచుకొస్తాను. నేను చెప్తున్న మాట కానీ ఆగమంటే నేను ఆగాలంట. ఆడొక రెడ్ ఫ్లవర్ అయితే ఇడో క్యాలీఫ్లవర్, నబ్బు ఉంగు అవుతాను నేను. ఇప్పుడు వెళ్ళాడే పోస్ట్ పెయిడ్, ఆడు నెట్టుకుంటే బ్యాంక్ యాక్సెస్ దొరికేస్తాడు. చెప్పరే మరి సార్, సాయి దొరికేశాడు సార్. సాయి దొరికేశాడు రా, ఇక్కడే ఉంటాను సార్. నువ్వే వెదవా, వాడి దగ్గర విజిటింగ్ కార్డు కూడా తీసుకోలేదు. బాగేసేసారు సార్, మీరు చాలా ఇంటెలిజెంట్. దేనికి ఇంటెలిజెన్స్ అక్కర్లేదు, కామన్ సెన్స్ ఉంటే చాలు. మధ్యలో కామం అయింది. కామం కాదురా, కామన్ కామన్ సెన్స్ యూస్లెస్. భయ్యా సాయి నీకు తెలుసు కదా? ఎవరు? హే జస్ట్ జోకింగ్. కొంచెం ఆరిగంట్గా కనిపిస్తాడు కానీ నాకు నచ్చాడు.
నువ్వే చెప్తావులే అని సైలెంట్గా ఉన్నాను. చెప్పు ఏంటి, అమ్మ నాన్నల్ని పెళ్లికి ఒప్పించాలా? దానికన్నా ముందు నేను ఒప్పుకోవాలి కదా. ఏమైంది సిమ్రన్, టూర్లో ఏమన్నా గొడవ పడ్డారా? లేదు. మరి ఏమైంది? నిజం తెలిసింది. వాట్? నాకిద్దరు కావాలి, నేను మీ ఇద్దరిని లవ్ చేస్తున్నాను. అసలు ఏమనుకుంటున్నాడు వాడు? ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. ప్లీజ్ భయ్యా వెళ్ళొద్దు, నాకు ప్రాబ్లం కంటే సాయి ఇంపార్టెంట్. ఈ విషయం మా అమ్మాయికి కూడా తెలుసా? ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పాడు. అమ్మాయి పేరేంటి? చైత్ర. చైత్ర నువ్వేనా? అవును. సాయి లైఫ్ లో నుంచి విత్డ్రా అయిపో. మీరెవరు? సిమ్రన్ బ్రదర్ని. సాయి లైఫ్ లో నా చెల్లెలు తప్ప ఇంకెవ్వరూ ఉండటానికి వీల్లేదు. నేను చెప్పేది వినండి. నువ్వు చెప్పింది నేను వినడం కాదు, నేను చెప్పేది నువ్వు విను. సాయిని కలిసినా మాట్లాడినా ఏం చేస్తావు? నా ఇంటికి వచ్చి నా కూతురికే వార్నింగ్ ఇస్తున్నావు? నా కూతురు ఎలా ఉండాలో ఏం చేయాలో చూసుకోవడానికి నేనున్నాను. నువ్వు వెళ్ళి నీ చెల్లెల్ని కంట్రోల్ చేసుకో. వెళ్ళెక్కడి నుంచి వెళతావా? మెడపెట్టుకు ఎంటమంటావా? ఏది గెంటై గెంటై, నన్ను గెంటుతావా? నన్ను ఏది గెంటై, నన్ను గెంటుతాడా? గెంటై నేనెవరో తెలుసా? నన్ను గెంటుతావా? గెంటై. ఇది జస్ట్ శాంపుల్ వార్నింగ్ మాత్రమే, నేను చెప్పినట్టు వినకపోతే. నేను సాయి మీద కంప్లైంట్ చేయడానికి రాలేదు ఆంటీ. సాయి తీసుకున్న ఈ డెసిషన్ మీద ముగ్గురి లైఫ్లు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మా ఇద్దరిలో ఎవరు కావాలో తననే డిసైడ్ చేసుకోమనండి ఆంటీ. ఒకవేళ చైత్ర కావాలన్నా నాకేం ప్రాబ్లం లేదు. నువ్విద్దరిని ప్రేమించట్లేదురా, ఇద్దరిని బాధ పెడుతున్నావు. ప్రేమలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోవచ్చు, కానీ ప్రేమే సమస్య కాకూడదురా. నువ్వు తప్పు చేయవని మాకు తెలుసురా, కానీ కొన్నిసార్లు మన కరెక్ట్ అనిపించింది అవతల వాడికి తప్పు అనిపించవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం నువ్వు తప్పు చేసావేమని మాకు అనిపిస్తోంది. నీ జీవితం నీదొక్కడిదైనప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా పర్లేదురా, కానీ ఇందులో ఇద్దరి జీవితాలు వాళ్ళ కుటుంబాలు ఆధారపడున్నాయిరా. ఏట్రా, ఏదైనా మాట్లాడరా. నన్ను నేను మోసం చేసుకోవడం కూడా నువ్వెందుకమ్మా నేర్పించలేదు. అనయా, చైత్ర. చైత్ర, ఎవడ్రా వాడు? నువ్వు సిమ్రన్ బాగుండాలని నేను ఆ పని చేశాను. సాయి నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. నలుగురు మధ్య కాలర్ పట్టుకుంటేనే ఇన్సల్ట్ గా ఫీల్ అవుతున్నావు. అన్ని ఫ్యామిలీల మధ్య ఒక్క ఫ్యామిలీని ఇన్సల్ట్ చేస్తే వాళ్ళలా ఫీల్ అవుతారు. వాళ్ళ గురించి నాకు అనవసరం, నాకు నువ్వు సిమ్రన్ ముఖ్యం. నువ్వు చైత్రను కూడా సిమ్రన్ లా చూడగలిగితేనే మా ముగ్గురు మధ్యలోకి ఎంటరావు, లేదంటే దూరంగా ఉండు. మా ప్రాబ్లమ్స్ మేమే సాల్వ్ చేసుకుంటాం. ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ లేదు సాయి, మీరు ముగ్గురు కలిసి ఉండటం ఇంపాసిబుల్. అది చెప్పడానికి నువ్వెవడో బే, వాళ్ళిద్దరూ చెప్పాలి. నీ డెసిషన్స్ ఒపీనియన్స్ నీ దగ్గరే పెట్టుకో. మా మీద రుద్దడానికి ట్రై చేసావనుకో.